హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రీచా. సో ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ మా కాలేజ్ వాళ్ళు గంగమ్మ జాతరకి అయితే తీసుకొని వెళ్తున్నారు ఒక విలేజ్కి. సో ఆ విలేజ్ నేమ్ అయితే నాకు తెలీదు. సో గైజ్, ఇప్పుడు వచ్చేసి 7:30 మార్నింగ్ అండ్ మీరు చూడొచ్చు నా ఫ్రెండ్స్ మీరు అందరికీ హలో అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మేము అందరూ బ్రేక్ఫాస్ట్ తిని బస్సులో కూర్చొని జాతరకి అయితే వెళ్తాము. సో నేను ఎప్పుడూ ఆంధ్రాలో జాతర అయితే చూడలేదు, అసలు నేను ఎప్పుడో జాతర అయితే చూడలేదు. సో ఫస్ట్ టైం జాతరలోకి వెళ్తున్నాను. సో మీ అందరికీ కూడా దేవుడిని చూపిస్తా. గైస్, మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎం బ్లాక్, రినోవేషన్ అయితే జరుగుతుంది ఎం బ్లాక్కి. ఇప్పుడు నేను మెస్కి అయితే వెళ్తున్నాను. సో మీకు మెస్ కూడా చూపిస్తా. అండ్ మీ అందరికీ తెలుసు ఇది వచ్చేసి కాలేజ్ మెయిన్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కాలేజ్లోనే ఉంటుంది. సో గైస్, మీరు చూడొచ్చు హాస్టల్ కూడా చాలా బాగుంది. అండ్ గైస్, మీరు అక్కడ చూడొచ్చు నా ఫ్రెండ్ అయితే వస్తుంది. మార్నింగ్ సివిల్ డ్రెస్ వేసుకుని కాలేజ్కి పోయింది. సో మళ్ళీ రిటర్న్ పంపించేశారు యూనిఫామ్ వేసుకో రండి అని చెప్పేసి. అండ్ గైస్, ఇవన్నీ వచ్చేసి హాస్టల్, మీరు చూడొచ్చు దీంట్లో స్కూల్ పిల్లలు అయితే ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇది వచ్చేసి హాస్టల్ మెస్. ఫుడ్ మెస్లో చాలా బాగుంటుంది. లోపల కెమెరా అయితే అలౌ లేదు, ఫోన్ కూడా అలౌ లేదు. సో నేను ఎందుకే ఫోన్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళను. సో మీరు అందరూ బయట నుంచి అయితే చూడొచ్చు ఇది వచ్చేసి హాస్టల్ మెస్. సో ఫ్రెండ్స్, మేము అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా మేము అందరూ కెఫే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ అంకల్తో కలిసి అప్పుడు మేము జాతరకి అయితే బయలుదేరుతాము. సో మీరు చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మేము అందరూ గంగమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు చూడొచ్చు అందరూ స్టూడెంట్స్ గంగమ్మ జాతర కోసం ఫ్రూట్స్, ఫ్లవర్స్, గంగమ్మకి డ్రెస్ అయితే తీసుకున్నారు అక్కడ ఇచ్చేదానికి. అండ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ. సో గైస్, మేము అందరూ విలేజ్ లోపలికి అయితే వచ్చేసాము. మీరు చూడొచ్చు ఇప్పుడు మేము అందరూ గంగమ్మకి దర్శనం కోసం అయితే వెళ్తాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను గంగమ్మ జాతర అయితే చూసేసాను అండ్ గంగమ్మది దర్శనం కూడా చేసేసాను. అండ్ మీరు చూడొచ్చు అన్ని స్టూడెంట్స్ బయటకి అయితే వచ్చేసారు. అండ్ అక్కడ మా బౌన్సర్ అంకుల్ కూడా ఉన్నారు. బౌన్సర్ అంకుల్ ఎప్పుడు చూసినా మనతోనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా దర్శనం అయిపోయింది అండ్ ఇంకా మేము అందరూ హాస్టల్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ అంకుల్ని చూడొచ్చు. జాతరలో మామూలుగా బలి అయితే ఇస్తారు కదా, ఆ బలిని చూపించి నాకు భయం అయితే పెట్టేశారు. చాలా భయం వచ్చింది చెప్పాలంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.